జూన్ 1వ తేదీ నుంచి రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కన్నూరు రైల్వే స్టేషన్ లో బుకింగ్ ప్రారంభించామని రైల్వే బుకింగ్ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఇక్కడ టికెట్ తీసుకున్న విజయవాడ, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల నుండే ప్రయాణికులు వెళ్లాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కర్నూలు సిటీ మీదుగా ఏ ట్రైన్ కూడా నడవడం లేదని చెప్పారు. జూన్ 31 తర్వాత కర్నూలు మీదుగా కూడా కొన్ని రైళ్లు తిరిగే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం రైల్వే సమాచారం ప్రజలకు అందిస్తామని ఆమె తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి వారికి ట్రైన్ స్పెషల్ ట్రైన్స్ ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 15 ట్రైన్స్ గాను బుకింగ్ వివిధ ప్రాంతాల స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్స్ కూడా బుకింగ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ బుకింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది ఇక్కడ బుకింగ్ చేసుకుని తెలుసుకునేందుకు మనతో పాటు ఎంప్లాయ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, బుకింగ్ స్టార్ట్ అయింది మేడం, ఎన్ని ట్రైన్స్కి ఇక్కడ బుకింగ్ చేస్తున్నారు మేడం? 200 ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ అయ్యాయండి. వాటికి సికింద్రాబాద్ నుంచి, గుంటకల్ నుంచి, కొన్ని ట్రైన్ విజయవాడ నుంచి, గుంటూరు నుంచి ఉన్నాయి స్పెషల్ ట్రైన్స్. వాటికి బుకింగ్ చేయమని చెప్పారు, అందుకోసమని ఓపెన్ చేశాం రిజర్వేషన్ కౌంటర్. మేడం ఇంతవరకు ఈరోజు బుకింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎంతమంది నిన్న నుంచి స్టార్ట్ అయ్యాయి కదా, ఎంతమంది వచ్చారు మేడం ఇక్కడ బుకింగ్ చేసుకోవడానికి కర్నూలు స్టేషన్? పర్ డే నిన్న 20 మెంబర్స్ వచ్చారు. ఒక 20 మెంబర్స్ ఎంక్వైరీ అడిగారు, వయా కర్నూలు ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా అని. లేవని చెప్పాము, వస్తున్నారు. మాక్సిమం 20 మెంబర్స్ వచ్చారు, 20 to 30. ఓకే మేడం, ఈ 15 స్పెషల్ ట్రైన్స్లో కర్నూలు నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్ లేవంటున్నారు, అంటే ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ఉన్నాయి మేడం ట్రైన్స్ అవి? సికింద్రాబాద్, విజయవాడ, గుంటకల్, గుంటూరు, నాగ్పూర్, భోపాల్, అంటే ఆ ట్రైన్స్ ఆ రూట్లలో వెళ్తున్నాయి, ఉన్నాయి. మేడం ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళు మీ దగ్గర బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ లొకేషన్కి వెళ్ళి ట్రైన్స్ ఎక్కాల్సి ఉంటుంది? సికింద్రాబాద్ నుంచి ఎక్కాలండి. ఇంకా వాళ్ళు వయా, ఇప్పుడు మనకు ఏపీలో బస్ సర్వీస్ ఇచ్చారు. సో ఇప్పుడు హౌరా వెళ్ళాలనుకోండి, సికింద్రాబాద్ నుంచి వెళ్ళటం వాళ్ళ ప్రాబ్లం, మనకు తెలంగాణ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి వాళ్ళు బస్కి విజయవాడ వెళ్ళేసి విజయవాడ నుంచి హౌరా క్యాచ్ చేసుకోవచ్చు, అలా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. సో మనం ఏపీ బస్ సర్వీస్ తీసుకొని అక్కడ నుంచి ట్రైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. ఓకే మేడం, అంటే కర్నూలు మీదుగా వెళ్ళే ట్రైన్స్ ఎప్పటిలోపు మనకు వచ్చే అవకాశం ఉంది మేడం? ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ఏమంటే 30th జూన్ వరకు లేవండి, రెగ్యులర్ ట్రైన్స్ ఓపెన్ చేయట్లేదు. 30th జూన్ లోపల ఏమైనా మళ్ళీ కొత్త రూల్స్ పెట్టినా పెట్టొచ్చు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ 30th జూన్ వరకు రెగ్యులర్ ట్రైన్స్ లేదు. ఇది మొత్తం మీద జూన్ 30 వరకు కూడా రెగ్యులర్ ట్రైన్స్కి అయితే అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం స్పెషల్ ట్రైన్స్ ఏవైతే ఏర్పాటు చేశారో 15, వీటికి బుకింగ్ మాత్రమే ప్రస్తుతం కర్నూలు రైల్వే స్టేషన్లో కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి బుకింగ్ చేసుకుంటున్నారు. కేవలం బుకింగ్ మాత్రమే నడుస్తుంది, కర్నూలు మీదుగా ఏ ట్రైన్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో ఆయా ప్రాంతాల నుంచి, ఇప్పుడు విజయవాడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఆ ప్రాంతాలకు బస్సు మార్గం ద్వారా వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు మీదుగా అయితే జూన్ 30 తర్వాత ఇక్కడ నుంచి ట్రైన్ నడిచేటువంటి అవకాశం ఉంది. ఫర్దర్ గా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్, టైమ్ లైన్ న్యూస్, కర్నూలు జిల్లా.